పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యాయులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండల నాయకులు కార్యకర్తలతో కలిసి పెదపూడి సెంటర్లో రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టి పెదపూడి మండల తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగుల ఆందోళన కానీ, రైతుల ఆందోళన కానీ, ఇతర వర్గాలు చేస్తున్న ఆందోళన కానీ పక్కదోవ పట్టించడం కోసం అర్ధరాత్రి చీకటి జీవులను తీసుకొచ్చి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. అశాస్త్రీయంగా, అసంబద్ధంగా ఈ పునర్విభజన, జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలు తెర మీదకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అనపత్తి నియోజకవర్గానికి సంబంధించి పెదపూడి మండలం ఉందో, కాకినాడకి అతి సమీపంలో ఉన్న మండలం ఇది. మండలం చివరి గ్రామమైన రామేశ్వరం కాకినాడ కలెక్టరేట్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటే, చివరి గ్రామం పైన 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే సరాసరిని 10 కిలోమీటర్ల దూరంలో కాకినాడకి ఈ పెదపూడి మండలం ఉంది. అదే రాజమండ్రి వెళ్ళాలంటే సుమారుగా 70 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. కానీ దీన్ని ఏమాత్రం శాస్త్రీయంగా పట్టించుకోకుండా రాజమండ్రి జిల్లాలో కలుపుతూ ప్రతిపాదనని తెర మీదకు తీసుకురావడం జరిగింది. దీన్ని ప్రజలందరూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ ఉంటే, ఇక్కడ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ శాసనసభ్యుడికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఈ పునర్విభజన శాస్త్రీయంగా లేదు, పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పే దమ్ము ధైర్యం ఆయనకి లేదు. ముఖ్యమంత్రి పేరు చెప్తేనే ఆయనకి బొట్నవేల మందాన్ని ఆయనకి పడతా ఉంటుంది. ఇక్కడ కలెక్టర్కి వినతి పత్రాలు ఇవ్వడం, ఇక్కడ స్థానికులు చేస్తున్న ఆందోళనలో పాల్గొనడం తప్పించి శాసనసభ్యుడిగా తను చేయాల్సిన పని చేయడం లేదు. శాసనసభ్యుడు చేయాల్సిన పని ఏంటి అంటే ముఖ్యమంత్రికి నివేదిక అందజేయాలి, ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా పరిస్థితిని వివరించాలి, ప్రజలు పడుతున్న ఆవేదన కానీ, ప్రజలు పడుతున్న బాధన కానీ దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యుడి. ఆ బాధ్యత విడిచిపెట్టి ఇక్కడ బల ప్రదర్శనలు చేయడం, జెండాలు పట్టుకుని ఉద్యమంలో పాల్గొనడం, ఈ విధమైన కార్యక్రమాలు చేయడం తప్పించి అమరావతి వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసే ధైర్యం లేని శాసనసభ్యుడు మనకు ఉండటం చాలా దురదృష్టకరం.